వాట్సప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అమేజింగ్ వీడియో. హాలిడే ఉన్నప్పుడు నేను హోటల్ దగ్గర ఎంతసేపు ఉంటాను, అసలు ఏ వర్క్ చేస్తాను, ఎంతసేపు వర్క్ చేస్తాను, ఇదంతా మేము కంప్లీట్గా కళ్ళకి కట్టినట్టు చూపిద్దాం అని చెప్పేసి ఈరోజు బ్లాగ్ చేద్దామని అయితే నేను ఫిక్స్ అయ్యాను. సో ఈ వీడియోని మీరు ఏమాత్రం మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మన వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు, ఎందుకంటే మీరు ఈ వీడియో లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకో 10 మందికి చూపిస్తుంది. సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మామ. ఇప్పుడే చింటూ హోటల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చాడు, ఇప్పుడు రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళాలంట. వాళ్ళకి ప్రాజెక్ట్ రివ్యూ ఏదో ఉందంట, సో కాలేజ్కి వెళ్ళాలి. ఇప్పుడే నాన్న కూడా ఫోన్ చేశాడు హోటల్ దగ్గరికి రమ్మని. సో హోటల్ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు టైం 8:30 అయింది, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, అందుకే ఒకేసారి ఛార్జర్ కూడా తీసుకుని వెళ్తున్నాను హోటల్ దగ్గరికి. నేను హోటల్ దగ్గరకు వచ్చేటప్పటికి మన హోటల్లో వంట మాస్టర్ చక్రి అన్న అయితే పూరి పిండి మొత్తం కలుపుకొని చిన్న చిన్న లడ్డూల్లా చేసి పక్కన పెడుతున్నాడు. నేను ఒక 1 మంత్ నుంచి రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అలాగే యూట్యూబ్లో షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో మీరు ఇంకా నన్ను ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి ఫాలో కొట్టేయండి. హోటల్కి సంబంధించిన వీడియోస్ చాలానే అప్లోడ్ చేశాను, మంచి రీచ్ కూడా వస్తుంది వీడియోస్కి. మీరు మాత్రం అసలు ఆ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. యూట్యూబ్లో 3700 ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా 3700 ప్లస్ ఫాలోవర్స్ వచ్చారు రీసెంట్ డేస్లోనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తా ఉండండి, నేను ఇట్లానే వీడియోస్ మంచిగా చేస్తానే ఉంటాను. ఇంకా మొత్తం ఒకసారి క్లీన్ చేసుకొని పార్సిల్కి చట్నీ ప్యాకెట్లు రెడీగా పెట్టుకొని వచ్చిన ఆర్డర్లన్నీ పార్సిల్ చేసి తినే వాళ్ళకి పెట్టిస్తూ ఉన్నాను. మన హోటల్లో మార్నింగ్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇడ్లీ, దోశ, పూరి, పునుగు, వడ 10:00. ఇప్పుడు టైం 10:00. ఇప్పుడే చింటూ వచ్చాడు హోటల్ దగ్గరికి టిఫిన్ చేసి ఇక కాలేజ్కి వెళ్ళాలి. ఎన్న మండిపోతుండే కుర్రోడేం బ్లాక్ టీషర్ట్ వేసాడు, బ్లాక్ హుడీ. చింటూ కూడా టిఫిన్ చేశాడు, అమ్మ కూడా టిఫిన్ చేసింది. ఇంకా ఇప్పుడు ఈ టైంలో కస్టమర్స్ కూడా ఎక్కువ మంది ఏం లేరు. ఇక నేను కూడా ఒక ఉల్లికారం పెసర మసాలా దోశ చెప్పాను. ఉల్లికారంలో స్పైసీనెస్, మసాలాలో టేస్ట్, రెండింటి కాంబినేషన్ అయితే అద్దరిపోద్ది అసలుకి. మీ ఫేవరెట్ దోశ ఏంటో కమెంట్ చేయండి, అలాగే ఆ దోశ మీరు ఎక్కడ తిన్నారో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మళ్ళీ తర్వాత వీడియోని లైక్ చేయడం మర్చిపోతారు. టిఫిన్ చేశాక ఒక టీ తాగితే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇంకా టీ స్టాల్లోకి వచ్చి ఉస్మానియా బిస్కెట్తో బెల్లం పాలు చేసుకుని తాగాను. ఫస్ట్ ఒక కప్పు తీసుకొని అందులో బెల్లం పౌడర్ వేసి ఉస్మానియా బిస్కెట్ని తుంచి గ్లాసులో వేసి ఇంకా పాలు పోసి తిరగొట్టేయడమే. టేస్ట్ మాత్రం తీయగా భలే ఉంటుంది. టీ తాగుతా పార్సిల్ కట్టిస్తా ఉన్నాను. ఇప్పుడు టైం 12:00. పిండి బకెట్లు, గిన్నెలు, సట్టెలు, బుట్టలు మొత్తం కడిగి క్లీన్ చేసుకొని ఒక దాంట్లో ఒకటి మొత్తం నీట్గా సర్దుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. రోజు ఇంటి నుంచి హోటల్కి, హోటల్ నుంచి ఇంటికి 50-60 సార్లు తిరుగుతూనే ఉంటాం. గ్రైండర్లో పిండి మెదుగుతా ఉంది, ఇంక నేను ఇంటికి వెళ్ళి అన్నం రైస్ కుక్కర్లో పెట్టాలి. నమస్తే మా, ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఇప్పుడు టైం 12:10 ఎగ్జాక్ట్గా 12:10. ఇప్పుడు బియ్యం కడిగి, బియ్యం కడిగిన తర్వాత అన్నం వండాలి. పొద్దున్నే హోటల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్ళామా, ఇప్పుడు మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పటికల్లా చమటికి ముద్ద ముద్ద అయిపోయాను. ఇప్పుడు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునేటప్పటికి ఆ బియ్యం నానిపోతాయి. నానిన తర్వాత ఇక వాటిని తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసి ఓ పావు గంట పక్కన పడేస్తే అదే ఉడికిపోద్ది. ఇక ఉడికినాక ఒక ముద్ద అన్నం తిని ఒక గంట రికార్డ్ రాసుకొని ఆ తర్వాత ఒక గంట స్లీప్ వేసి ఆ తర్వాత లేచి వీడియో ఎడిట్ చేసి ఇంకా తర్వాత మళ్ళీ హోటల్ దగ్గరికి వెళ్ళాలి. ఇంట్లో వాటర్ కూడా అయిపోయినాయి, ఇప్పుడు క్యాన్ తీసుకొని వాటర్ ప్లాంట్కి వెళ్ళి ఒక క్యాన్ వాటర్ తీసుకొని రావాలి. మా ఏరియాలో అయితే ఒక క్యాన్ వాటర్ కాస్ట్ 10 రూపాయలు, మరి మీ ఏరియాలో ఎంతో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అన్నం రైస్ కుక్కర్లో పెట్టి చాలా టైం అయింది, ఇంకా కుక్లోనే ఉంది. అసలు ఉడికిందో లేదో చూద్దాం. ఎప్పుడైనా ఉడికిందో లేదో చూడటానికి మూత తీసేటప్పుడు మన వాళ్ళందరూ ఇట్లా ఓపెన్ చేస్తారు. ఇటువైపు ఓపెన్ చేస్తే ఆవిరి అంతా మన ముఖం మీద కొట్టిద్ది. ఎప్పుడైనా మూతను ఇలా ఓపెన్ చేయాలి, అప్పుడు ఆవిరి మన ముఖం మీదకి రాకుండా ఉంటుంది. అన్నం ఇంకా ఉడకలేదు, ఇంకొద్దిగా టైం ఉంటే ఉడికిద్ది. ఇలాంటి ఫ్యామిలీ బిజినెస్లు ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకుంటేనే ఉన్న పని కంప్లీట్ అయ్యింది. అన్నం కూడా ఉడికింది, స్విచ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడే మా అన్నం దీన్ని పైకి వచ్చారు, ఇప్పుడు రికార్డులు రాయాలి. మాకు మొత్తం 4 రికార్డులు ఉన్నాయి, అందులో 2 రికార్డులు కంప్లీట్ అయిపోయింది, ఇంకా మిగతా 2 రికార్డులు రాయాలి.
ఈ రోజు ఒక రికార్డ్ మొత్తం కంప్లీట్ చేసేసి రేపు ఇంకో రికార్డ్ కంప్లీట్ చేస్తా. నేను చేసే పనులు ఎట్లుంటాయి అంటే మొత్తం సగం సగం పనులు చేస్తా. ఇప్పుడు మొత్తం 4 రికార్డు ఉంటే 4 రికార్డులు ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఆ మిగతా 3 రికార్డులు సగం 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 రాశాను. అట్లా సగం సగం రాసుకుంటూ వచ్చి ఏ రికార్డ్ అయితే ఇప్పుడు అర్జెంటుగా సబ్మిట్ చేయాల్సి వస్తుందో ఆ రికార్డ్ ఫస్ట్ కంప్లీట్ చేసేస్తా. ఇప్పుడు టైం 3:40 అయింది మామ, ఇప్పుడే నిద్రలేసాను. మొహం చూస్తే అర్థమైపోద్ది అనుకుంటా. ఇంకా చింటు కాలేజ్ నుంచి ఇంటికి రాలేదంట, సో ఇప్పుడు నేనే వెళ్ళి హోటల్ ఇప్పుడు ఈవినింగ్ నేనే ఓపెన్ చేయాలి. ఇప్పుడు టైం 4 అవుతుంది. మళ్ళీ మొత్తం సర్దుకొని హోటల్ దగ్గరకు వచ్చాము. బండి మొత్తం క్లీన్ చేసుకొని ట్రేలన్నీ సర్దుకొని కావాల్సిన వస్తువులన్నీ తీసి బయట పెట్టి చట్నీలు కలుపుకొని పేపర్లు ఆకులు మొత్తం రెడీగా పెట్టి వచ్చిన కస్టమర్లందరికీ పెట్టేయడం పార్సిల్ కట్టేయడం అయితే మొదలు పెట్టాను. ఈవినింగ్ మన హోటల్లో ఐటమ్స్ వచ్చేసి పునుగులు, మిర్చి బజ్జీ, పొటాటో బజ్జీ, మైసూర్ బోండా, గారెలు, తపాల చెక్కలు, ఆనియన్ పకోడీ. ఈవినింగ్ 7 నుంచి ఇడ్లీ దోశ కూడా ఉంటుంది మన హోటల్లో. మన హోటల్లో స్పెషల్ ఐటమ్ వచ్చేసి తపాల చెక్కలు. గుంటూరులో చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు, అందులో మన హోటల్ కూడా ఒకటి. మీరు కనుక అసలు ఎప్పుడు తినకపోతే మన హోటల్కి వచ్చి వెంటనే ట్రై చేయండి. ఈ రోజు ఒక చిన్న ఆర్డర్ వచ్చింది, మొత్తం 50 ప్లేట్ ఇడ్లీ పార్సిల్ కట్టాలి. మన హోటల్కి రెగ్యులర్ గా వచ్చే ఒక అన్న వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే అంట, సో వాళ్ళ ఫ్రెండ్ కి సర్ప్రైజ్ గా ఫుడ్ డొనేషన్ ప్లాన్ చేశారంట. 50 ప్లేట్ ఇడ్లీ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ చేతుల మీదగా ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇది విన్న వెంటనే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన ఫ్రెండ్ బర్త్డేకి మన కేకులు ఎగ్గులు మొత్తం తీసుకొని మొత్తం రోత చేస్తూ ఉంటాం, ఫుల్గా తిరిగి ఎంజాయ్ చేస్తాం. కానీ బర్త్డే అప్పుడు ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేయకుండా ఎంజాయ్ చేసి లాస్ట్లో ఇలా ఫుడ్ డొనేషన్ కూడా చేస్తే మన లైఫ్లో ఒక మెమొరబుల్ మూమెంట్గా ఉంటుంది. మరి మీరేమంటారు, మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫుడ్ డొనేట్ చేస్తే కింద కమెంట్ చేయండి. మీ కమెంట్ చూశాక ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను చింటూ ఇద్దరం పార్సిల్ మొత్తం కట్టి ఒక బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేసాము. ఇంకా మనం దండయాత్ర చేసే టైం అయితే ఆసరణం అయింది. పెసరా ఎగ్ దోశ ఏమన్నాను అమ్మని. ఇప్పుడు టైం 8:30 అయింది. ఈ రోజు ఇంకా డిన్నర్ దోసే. దోశ తిన్నాక ఒక టీ కూడా తాగాను. A few moments later. నమస్తే మామా, ఇప్పుడే హోటల్ దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చాను. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా 9:53 అయింది. మధ్యాహ్నం 3:50 ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను నేను. ఇప్పుడు నైట్ 9:53 ఇంట్లోకి అడుగు పెట్టాను. అంటే దాదాపు 6 గంటలు, ఎగ్జాక్ట్ గా 6 గంటలు. 6 గంటలు అంటే ఒక రకంగా చెప్పాలంటే పార్ట్ టైం జాబ్ చేసినట్టే. మార్నింగ్ 1-4 గంటలు, ఈవినింగ్ 1-6 గంటలు, రోజు మొత్తం మీద 10 గంటలు ఒక ఫుల్ టైం జాబ్ చేసినట్టే. అట్లుంటుంది మరి హోటల్ పని అంటే. మధ్యాహ్నం రికార్డ్ రాద్దాం అనుకున్నాను కానీ అసలు రికార్డే రాయలేకపోయాను. ఎడిటింగ్ చేస్తా ఉన్న టైం అంతా అయిపోయింది. ఆ తర్వాత 1 గంట స్లీప్ వేసాను. సో ఇప్పుడు స్నానం చేసి వెళ్ళి రికార్డ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కనుక రికార్డ్ రాయకపోతే మళ్ళీ రేపు కంప్లీట్ చేసుకోవడం కష్టమైంది. ఆ తర్వాత ల్యాబ్ అప్పటికి హడావిడి అయింది. సో ఆ తలనొప్పి ఏమీ లేకుండా ప్రశాంతంగా స్నానం చేసి వెళ్ళి రికార్డ్ రాసుకొని 1 గంట వీడియో ఎడిటింగ్ చేసుకొని 1 గంట యూట్యూబ్లో వీడియోలు చూసి పడుకోవాలి. ఇంకా ఈ వీడియోలో హోటల్లో ఒకరోజు ఎంత పని ఉంటుందో ఎంత కష్టం ఉంటుందో మీకు మొత్తం చూపించా అనుకుంటున్నాను. వీడియో నచ్చితే, మా కష్టం అర్థమైతే వీడియోని వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అన్ని ఇంకా ముందుగానే చూడాలనుకుంటే వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టేయండి. అసలు ఈ వీడియోని ఇప్పుడు దాకా చూసి ఇంకా లైక్ చేయకపోతే లైక్ మాత్రం అసలు మర్చిపోవద్దు మామా. లైక్ చేయండి, లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చాలా ఫ్యూచర్లో ఇట్లాంటి మంచి వీడియోలు మీ ముందుకు నేను చాలానే తీసుకొని వస్తాను మామా. Subscribe JND. See you in the next video. Bye bye mama.